నా పేరు మొహమ్మద్ హనీఫ్. ఎక్కడ ఉంటారు? ఫతేనగర్ లో ఉంటాను. జేహెచ్ఎన్ సెలక్షన్స్ వస్తున్నాయి కదా, కేసీఆర్ గారి పరిపాలన? కేసీఆర్ గారి పరిపాలన గతంలో చూసుకున్నట్లయితే 50 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మేము జీవనం కొనసాగించాము. మరి కేసీఆర్ గారి యొక్క కృషితోటి వారి యొక్క ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వచ్చినటువంటి ఈ కాలంలో 6 సంవత్సరాల పరిధిలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగంగా కానీ సామాన్య ప్రజలకు కానివ్వండి ఏ కష్టం లేకుండా నష్టం లేకుండా మనిషికి అవసరం వస్తున్నటువంటి వసతులు వారి యొక్క స్థితిగతులను కనిపెట్టి కేసీఆర్ గారు ఎన్నో స్కీములను ప్రవేశపెట్టి మరి తెలంగాణ ప్రజానికానికి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ హైదరాబాద్ జీఎంసీ ఎన్నికలలో హైదరాబాద్లో ఉన్నటువంటి అందరం కూడా 151 స్థానాలు ఇక్కడ ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించి ఈ హైదరాబాద్ యొక్క ప్రజలు కేసీఆర్ గారికి ఈ యొక్క మేయర్ పీఠాన్ని కానుకగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క చేస్తున్నటువంటి పనులు మరి నిన్నగాక మొన్న 100 సంవత్సరాల చరిత్రలో రాలేనటువంటి వర్షాకాలంలో ఫ్లడ్ వచ్చేసి ఈ హైదరాబాదులో ఎంతోమందికి ఎన్నో కుటుంబాలు నష్టం జరిగింది. ఆ యొక్క కుటుంబాలకు ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి నేను ఉన్నాను నేను ఆదుకుంటున్నాను చెప్పేసి మరి ఆయన ఆదుకోవటం జరిగింది. ఈ లోపలనే గ్రేటర్ ఎన్నికలు రావటం వలన మరి కొంత 10,000 స్కీమ్ని వారు ప్రవేశపెట్టారు. కొంతమంది ఈ యొక్క స్కీమ్ని ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి ఇవ్వద్దని చెప్పేసి ఆపడం జరిగింది. అయినా కూడా ఇవాళ కేసీఆర్ గారు తక్షణమే ఈ ఎన్నికలు జరిగిపోయిన తక్షణమే అందరికీ కూడా ప్రతి ఇంటికి వారు వాగ్దానం చేసినట్టుగా 10,000 కాకుండా 20,000 వారు ఒక ఆలోచన చేస్తున్నారు. మరి ప్రతి ఇంటికి వారు ఆ యొక్క సహాయాన్ని చేకూరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే 118 ఖచ్చితంగా 118 మేయర్గా మన సతీష్ గౌడ్ అన్నగారు గెలుస్తారు. అట్లాగే నేను చెప్పినట్టుగా 150లో కూడా అత్యధిక మేయర్స్ని గెలిపించి ఈ యొక్క గ్రేటర్ పీఠాన్ని కేసీఆర్ గారికి హైదరాబాద్ ప్రజలు వారికి బహుమానంగా ఇచ్చి వారు ఇచ్చినటువంటి ధైర్యాన్ని మేము కానుకగా వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ హైదరాబాద్ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. జై తెలంగాణ. నా పేరు కె శివకుమార్, ఫతేనగర్. కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పనితీరు కానీ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే స్థాయిగా ఆయన పనిచేసి చూపించాడు. కాబట్టి మా కుకుడుపల్లి కాన్స్టిట్యూన్సీలో మాత్రం మా అన్న కృష్ణారావు మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే గారు ఉన్నారు. డెవలప్మెంట్ అయితే సూపర్ ఉందన్న. మా ఫతేనగర్ డివిజన్కి వచ్చి టోటల్ ప్రతి గల్లీ గల్లీల డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ లైన్ కానీ మిషన్ భగీరథ లైన్ వచ్చేసింది. మా ఏరియాకి వాటర్ లైన్ వచ్చింది, ప్లస్ డ్రైనేజ్ లైన్ ప్రతి సందులో వేయించాం, షీట్ లైట్ వేయించాం. ఇక్కడైతే 100% మా కార్పొరేటర్ గారు పండల సతీష్ గౌడ్ గారు సార్. ఎందుకంటే ప్రతి బస్సులో వర్క్ చేసేయండు. గత మొన్న వచ్చిన లాక్డౌన్ కరోనా టైంలో ఏ ఒక్క నాయకుడు కనిపించలేదు. అలాంటి సమయంలో కూడా అంత డేంజర్ స్థితిలో కూడా నేను ఉన్నానా అంటూ మా ఎమ్మెల్యే గారు కానీ మా సతీష్ అన్న గారు కానీ ఇంటింటికి తిరిగి భోజనాలు పంపించడం జరిగింది. పేదవాళ్ళు ఇక్కడ స్లమ్ ఏరియా ఫతేనగర్ డివిజన్లో చాలామంది ఉన్నాయి. ఒక ఇంద్రగాంధపురం ఉంది, ఇక్కడ ఫతేనగర్ ఉంది, అక్కడ దిల్దానగర్ ఉంది, జుంకలాడ ఉంది, ప్రభాకరణ అంటే ఇక్కడ కాల్వ సందుల పంటి ఉన్న ఇళ్ళకు అన్ని కొట్టుకుపోయినాయి ఆ నీళ్ళకి. ఏ ఒక్క దిక్కునాడు ఒక పార్టీ ఒక లీడర్ ఒక్క ముఖం కనిపించలే. ఈరోజు ఇంటింటి గడప గడప తిరుగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు, ప్రజలకు వాళ్ళే బుద్ధి చెప్తారు గట్టిగా. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి పని హయాంలో చేస్తుంది కాబట్టి మేమైతే తెలంగాణ పంటికి వేస్తాము. మా కార్పొరేటర్ కానీ గెలిపించుకుంటాం. మీ పేరు? పేరు ఆంజనేయులు. ఎక్కడ ఉంటారు? ఫతేనగర్లో. జేహెచ్ఎన్ సెలక్షన్లు వస్తున్నాయి కదా, కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉంది? కేసీఆర్ పనితీరు ఒక 50% పర్వాలేదు. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్స్ అంటే కేసీఆర్ ఏంటిదంటే వాగ్దానాలు మాత్రము చాలా చేస్తున్నాడు, ఆచారణలు మాత్రము 100 చేస్తే 50 నెరవేరుస్తుండే, 50 అలా ఉంటుంది.
ఎందుకంటే ఈ దుబాక దెబ్బతో ఆయన భయం పట్టుకుంది. ఆయనకు ఎలక్షన్లు తొందర పెట్టేసి ఆపోజిషన్ లేకుండా ఆపోజిషన్ వాళ్ళని లేకుండా చేసుకోండు. అంటే మీ మిత్రపక్షాలు వేరే వాళ్ళకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు టైం ఇవ్వకుండా ఎలక్షన్ కూడా అడాబడిగా పెట్టేసేసాడు. ఇప్పుడైతే ఇక్కడైతే లోకల్ ఎలక్షన్ కాబట్టి క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ అనుకుంటుండు ఎట్లయినా మేము 100 సీట్లు గెలుస్తాం సెంచరీ కొడతాం అంటున్నాడు, కానీ ఈసారి కొంచెం డౌటే. మేము ఈసారి అయితే టీఆర్ఎస్ కేఎం. నా పేరు పాండు నాయక్ సార్. నేను గౌతమ్ నగర్లో ఉంటాను. అవును, చాలా అద్భుతంగా ఉంది సార్. ఇవాళ ప్రపంచ దేశాలు, ఒకప్పుడు ఐటీ రంగం అంటే సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు అనేవాళ్ళు, ఈరోజు దేశం మొత్తం కాదు ప్రపంచ యావత్ ప్రపంచమే హైదరాబాద్ దిక్కు చూస్తుంది. దానికి కారణం కేటీఆర్ సార్ గారు. ఆయన చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ముఖ్యంగా చెప్పాలంటే కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే గారు కృష్ణారావు సార్ గారి పనితీరు చాలా అద్భుతం. కేవలం పనితీరు అనే కాదు, ఆయన మనిషిలో మమేకమై ఉండే మనిషి. ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి లేచి వచ్చి సమస్య పరిష్కారం అయ్యే వరకు నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడేటువంటి మనిషి కృష్ణారావు సార్ గారు. 100% మేయర్ అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మేయర్ పీఠాన్ని మళ్ళీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అక్కడ మేయర్ స్థానాన్ని కైవాసం చేసుకోబోతుంది. ముఖ్య నేను ఖచ్చితంగా నేను టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటేస్తాను. అలాగే ఇప్పుడు 11 డివిజన్ ఫతేనగర్ డివిజన్ ఏదైతే ఉందో మా కార్పొరేటర్ గారు పండాల సతీష్ అన్న గారు పనితీరు చాలా అద్భుతంగా. ఇప్పుడు రేపు 1వ తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత 4వ తారీఖు జరిగేటువంటి రిజల్ట్ విషయంలో బ్రహ్మాండమైన మెజార్టీతో సతీష్ అన్న గారు గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన గెలవడానికి కారణము వేవో కాదు, ఆయన పనితీరే ఆయన గెలిపిస్తున్నాయి. ఎక్కడ గుడిక ఈరోజు మనం చూస్తే మా డివిజన్లో ముఖ్యంగా ఎక్కువ బస్తీలే ఉన్నాయి. 28 బస్తీల్లో కాలనీస్ చాలా తక్కువ, బస్తీలే ఎక్కువ ఉన్నాయి. దాంట్లో 8-10 మురికి వాడలు ఉన్నాయి. అంటే ఏది వరద వస్తే ముంపుకు గురయ్యేటివి 8-10 ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి వరదలో కార్పొరేటర్ అన్నగారు ఇమీడియట్లాగా ఆయన అద్భుతంగా వచ్చేసి ఎక్కడైతే ఫస్ట్ డ్యామేజ్ అయిందో అక్కడ అమృతనగర్ తాండకి వెళ్ళిపోవడం, అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం, 6 దిల్దయాల్ నగర్ వెళ్ళిపోవడం, అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి శివాలయం బ్యాక్ సైడ్ రావడం, అక్కడ అద్భుతంగా భోజనం ఏర్పాటు చేయడం. అయితే ఒక చిన్న ఏంటంటే మేము కూడా బాధపడ్డాం. HMTV వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఆడవ అక్కడ కొంతమంది మా ఆడ అక్క చెల్లెలు కావచ్చు, మా ఆడపిల్లలతోటి ఏదో మాట్లాడియం, సతీష్ అన్న అక్కడ రాలేదు అని చెప్పియడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ ముప్పుకు ఫస్ట్ గురైంది అమృతనగర్ తాండ. ఇక్కడ వాటర్. నా పేరు వంగాల యాదగిరి, పత్తనగర్. అవును, కేసీఆర్ పథకాలు గెలిపిస్తాయి. ఆయన 100 పథకాలు పెట్టిండు, 100 పథకాలు గెలిపిస్తాయి. డెవలప్మెంట్ సూపర్ ఉంది. ఇక్కడ 90 కోట్ల మొత్తం డెవలప్మెంట్ చేసిండు సతీష్ గౌడ్. 6,000 మెజార్టీతో వస్తాడు సతీష్ గౌడ్, బండల సతీష్ గౌడ్. మళ్ళా కార్పొరేటర్ ఆయనే, సెకండ్ సార్ కూడా ఆయనే. ఆయనకే ఓటేస్తాం టీఆర్ఎస్కు. బరిగేల వెంకటేష్, ఫతేనగర్. అవును, బాగుంది. వాళ్ళు 10 రోజుల్లో రోడ్లు పడి ఏసీ చూపిస్తామన్నారు, ఏసీ చూపించారు, బాగానే ఉన్నాయి. అవును, టీఆర్ఎస్ టీఆర్ఎస్కే. Subscribe us and press the bell icon for more interesting updates.